हेलो व्यूअर्स नेनु मी कोटी तुंगला मीरु चूस्तुन्नारु कोटी एडुकेशन अपडेट्स फ्रेंड्स आंध्र प्रदेश स्टेट स्किल डेवलपमेंट कॉर्पोरेशन मन की चाला नोटिफिकेशन रिलीज अयिनी वन बाय वन नेनु क्लियर गा एक्सप्लेन चेस्ता वीडियो ने एक्कड़ा कूडा स्किप चेयकुंडा एंडिंग वरकु चूडंडी मीकु एदो ओक नोटिफिकेशन वच्चुतुंदि एदो ओक नोटिफिकेशन की मीरु वेल्ले अवकाशं उंटुंदि डोंट मिस మనం సరికొత్త ఛానల్ కూడా పెట్టామండి సో అందులో మనకి మూవీ మ్యాటర్స్ మాత్రం చెప్తాను ఆ ఛానల్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది కుదిరితే ఒకసారి దానిపైన కూడా లుక్ వేసేసి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని డైలీ ఫాలోను ట్రై చేయండి సో ముందుగా మనం చూస్తే ఈ నోటిఫికేషన్ అనేది ఆఫ్లైన్లో అయితే ఉంటుంది ఇంటర్వ్యూ అనేది ఆగస్టు 15th అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి 10 AM సో అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చెరుకుపల్లి భోగాపురం నియర్ తగరపు వలస NH16 కొత్త భోగాపురం విశాఖపట్నం ఈ వెన్యూకి అయితే మీరు వెళ్ళవలసి ఉంటుంది ఓ విజిల్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట మీరు అంటే జాబ్ యొక్క రోల్ కనుక చూసినట్లయితే ఎనెక్స్ ఇంజనీర్ అనాలిస్ట్ హెచ్ఆర్ రిక్రూట్మెంట్స్ ఈ మూడు జాబ్ రోల్స్ అయితే ఉంటాయండి మరి దీనికి ఎవరు అప్లై చేయాలి ఎంబీఏ బీటెక్ ఎనీ డిగ్రీ డిప్లొమా చేసిన వారందరూ కూడా అర్హులే అనమాట ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందండి శాలరీ కనుక చూస్తే 1 lakh to 4 lakhs వరకు ఉంటుంది పర్ యానంకి మనకి 18 ఖాళీలు అయితే ఉన్నాయండి ఇందులో 22 years నుంచి 30 years ఏజ్ మధ్య వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మేల్స్ ఫిమేల్స్ ఇద్దరు కూడా అర్హులే అండి దీనికి మనకి రైట్ అండ్ వెరబుల్ కమ్యూనికేషన్ అయితే ఉండవలసి ఉంటుందన్నమాట టెక్నికల్ స్కిల్స్ కూడా కొన్ని ఇవ్వడం అయితే జరిగింది మనకి జాబ్ యొక్క లొకేషన్స్ కూడా చాలానే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయన్నమాట సో ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు దీనికైతే కాంటాక్ట్ అయితే అవి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి మరి రెండో ఒక నోటిఫికేషన్ చూస్తే అపోలో ఫార్మసీ నుంచి అండి జాబ్ యొక్క మనకి 4 రకాల జాబ్స్ అయితే ఉంటాయన్నమాట సో అన్నిటికీ కూడా మేల్స్ ఫిమేల్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్క జాబ్కి 18 to 28 ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు 10K to 13K అయితే ఉంటుంది ఫ్రీ అకామిడేషన్ కూడా కల్పిస్తున్నారు 120 vacancies ఉన్నాయి టోటల్ ఓవరాల్ కలిపి కలుపుకుని జాబ్ యొక్క లొకేషన్ చూస్తే అపోలో ఫార్మసీ హైదరాబాద్లో అయితే మీరు జాబ్ చేయవలసి ఉంటుంది ఇంటర్వ్యూ ఎన్ని కూడా చూస్తే మదర్ తెరీసా ఫార్మసీ అండ్ డిగ్రీ కాలేజ్ కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ సో మనకి ఇక్కడ ఇచ్చారు కదా సో ఇక్కడికైతే మీరు వెళ్ళవలసి ఉంటుంది వెన్యూకి రిజిస్ట్రేషన్ లింక్ ఏదైతే ఉందో దాన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంటర్వ్యూ మనకి 31/7 అయితే ఉంటుందన్నమాట 10 AM కల్లా మీరు రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయి కదా వీటికి కాల్ చేయండి సో జాబ్ రోల్స్ మనకు చూసి చెప్తే 4 ఉన్నాయని కదా ఫస్ట్ ఫార్మసిస్ట్ అండి ఫార్మసిస్ట్కి డి ఫార్మసీ కానీ బి ఫార్మసీ కానీ ఎం ఫార్మసీ విత్ పీసీఐ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు అనమాట ఫార్మసీ అసిస్టెంట్కి డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ ఫార్మసీ విత్ పీసీఐ సో రెండింటికి కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు అసిస్టెంట్కి చూస్తే ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ 10th class లేదా ఇంటర్ డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు ట్రైనీస్కి కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఇది రెండో నోటిఫికేషన్ మరి మూడోది కనుక చూస్తే తెలుసుగా మనందరికీ ఖజానా జ్యువెలరీస్ అనమాట అనంతపూర్ నుంచి అయితే రిలీజ్ చేశారు ఈసారి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఇంటర్ లేదా డిగ్రీ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు ఎనీ డిగ్రీ అన్నారు కాబట్టి బీటెక్ వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు మనకి 10 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట ఇందులో శాలరీ చూస్తే 1.44 lakhs పర్ యానం అన్నారు ప్లస్ ఎలవెన్స్ కూడా ఉంటాయి కేవలం మగవారికి మాత్రమే అండి ఇందులో కానీ వీరు ఎక్స్పీరియన్స్ 1 to 5 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు సో ఫ్రెష్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు అప్లై చేసుకునే అభ్యర్థి యొక్క వయసు అనేది 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు ఉండాలన్నమాట హెచ్ఆర్ రౌండ్ ద్వారా అయితే ఉంటుంది ఇంటర్వ్యూ అనేది మనకి 15 డేస్ జాబ్ యొక్క ట్రైనింగ్ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ ఎన్నో చూస్తే ఖజానా జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ నియర్ రత్నం సర్కిల్ ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ రిజిస్ట్రేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా మీరు అనంతపూర్లో వర్క్ చేయవలసి ఉంటుంది ఇది అనంతపూర్ జిల్లాలో రిలీజ్ అయింది మరి నెక్స్ట్ చూస్తే శ్రీరామ్ చిట్స్ అండి ఇందులో మీరు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్గా వర్క్ చేయవలసి ఉంటుంది 50 vacancies ఉన్నాయి 15K ఇస్తారండి మంత్లీ ప్లస్ ఎలవెన్స్ కూడా ఉంటాయి ఏజ్ అనేది 25 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ మధ్య వారు అందరూ అప్లై చేసుకోవచ్చు కేవలం మేల్స్ మాత్రమే ఎనీ డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు అండి 2 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి హైదరాబాద్లో జాబ్ యొక్క లొకేషన్ అయితే ఉంటుంది 15 డేస్ మనకి జాబ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది వెన్యూ చూసినట్లయితే మదర్ తెరీసా ఫార్మసీ అండ్ డిగ్రీ కాలేజ్ సేమ్ యాజ్ యూజువల్ మనకి ఇందాక మనకి ఏదైతే మనకి ఫార్మసీ ఉందో అపోలో ఫార్మసీది సేమ్ వెన్యూలో అయితే చేస్తారు ఇంటర్వ్యూ వచ్చేసరికి మనకి 31 ఉంది 10 AM కల్లా రిపోర్ట్ అవ్వాలి మీరు రిజిస్ట్రేషన్ లింక్ ఏదైతే ఉందో దాన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అయ్యి క్లియర్ చేసుకోండి సో మరొకటి చూస్తే హిట్రో డ్రగ్స్ నుంచి వచ్చిందండి ఇందులో మనకి 4 రకాల జాబ్ రోల్స్ అయితే ఉంటాయి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ క్యూఏ క్యూసీ ఆర్ఎండ్ డిపార్ట్మెంట్స్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ సో అయితే మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ బీఎస్సీ అదర్స్ లేదా బీకామ్ బీఏ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు 2015 to 2020 మధ్యలో పాస్ అవుట్ అయిన వారు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి మెయిల్స్ అన్ని కేవలం మగవారికి మాత్రమే ఇవన్నీ కూడా 18 to 28 సంవత్సరాలు ఉన్న వారు అందరూ అప్లై చేసుకోవచ్చు 10K to 50K వరకు శాలరీ ఉంటుంది 150 vacancies ఉన్నాయి ఓవరాల్గా అన్ని కలుపుకుని అదేవిధంగా హెచ్ఏ హెచ్క్యూ
హెచ్ఏ హెచ్సి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్స్లో చూస్తే ఎంఎస్సి లేదా ఆర్గానిక్ అనలిస్టిక్ కెమిస్ట్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. 2019 నుంచి 20 మధ్యలో పాస్ అవుట్ అయిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఐటీఐ ఫిట్టర్ లేదా డిప్లొమా మెకానికల్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. 2018 నుంచి 20 వరకు మాత్రమే పాస్ అవుట్. ప్రొడక్షన్లో చూసినట్లయితే బీ ఫార్మ్స్ లేదా ఎం ఫార్మ్స్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. 2018 నుంచి 2020 మధ్యలో ఎవరైతే చేస్తుంటారో వారు మాత్రం అప్లై చేసుకోవడానికి అర్హులన్నమాట. హైదరాబాద్లో జాబ్ యొక్క లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. వీళ్ళు మనకి సబ్సిడీ ఫుడ్ అయితే ఇస్తారండి క్యాంటీన్లో వాళ్ళే. పిఎఫ్ ఈఎస్ఐ మెడికల్ క్లెయిమ్స్ ఇవన్నీ ఇస్తారు. మెడికల్ క్లెయిమ్ మనకి ఫ్యామిలీ కూడా ఉంటుందండి. ఇయర్లీ బోనస్ మనకి 20,000 కూడా ఉంటుందన్నమాట. ఆఫ్టర్ కంప్లీట్ వన్ ఇయర్ ఏదైతే చేస్తారు మీరు అప్పుడు ఇయర్లీ మనకి 20,000 కూడా ఇస్తారు బోనస్. రిజిస్ట్రేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఇంటర్వ్యూ మనకి 31 ఉంది. 10 AM కల్ రిపోర్ట్ అవ్వాలి. ఇది కూడా యాజ్ యూజువల్ మదర్ థెరీసా చిత్ కర్నూలులో అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్టయితే చూసారుగా మీరు అన్నీ కూడా ఇంటర్వ్యూ డేట్లు 31, 2 ఇలా ఉన్నాయి. చాలా తక్కువ టైం ఉంటుందండి. మరి ఇంత తక్కువ సమయంలో కూడా మీరు వీడియో పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ మీద క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తాయి. ఈ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే కాంట్రాక్ట్ వాంట్రాజ్ అని చెప్పేసి మనకి గాజువాక విశాఖపట్నం నుంచి ఇచ్చారు. ట్రైనీ జాబ్ రోల్స్ ఉంటుంది. డిప్లొమా ఇన్ మెకానికల్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు అర్హులే అనమాట. 2017 నుంచి 2021 మధ్యలో పాస్ అవుట్ అయిన వారు మాత్రం అప్లై చేసుకోవాలి. కేవలం మేల్స్ మాత్రమే. 12,000-5,000 రూపాయల శాలరీ ఉంటుంది. ప్లస్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. 35 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఎంబీఆర్ డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజెస్ మనకి గాజువాక వైజాగ్లో అయితే ఉందన్నమాట. మీకు ఇంటర్వ్యూ అనేది మనకి 5th August అయితే ఉంటుంది. 10-9 కల్లా మీరు రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నానండి. సో ఏమేమి డాక్యుమెంట్స్ మీరు తీసుకోవాలంటే అప్డేటెడ్ రెజ్యూము, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సర్టిఫికేట్స్ అండ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీస్ తీసుకోవాలండి. బెనిఫిట్స్ ఏంటంటే దీనివల్ల మనకి ఫ్రీ అకామిడేషన్ అయితే కల్పిస్తారంట. ట్రైనింగ్ టైంలో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉందండి. ఫ్రీ వర్కింగ్ ఫుడ్ కూడా ఉంది. యూనిఫామ్ ఇస్తారు. మెడికల్ ఇన్సూరెన్స్ కూడా చేస్తారండి ఫ్రీగా. ఎనీ మ్యాండేటరీ స్కిల్స్ ఉంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది అప్లై చేసుకోవడానికి. సో ఈ నోటిఫికేషన్స్ అన్ని మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి నుంచి వచ్చాయండి. సో వీడియో మీ అందరికీ నచ్చిందని ఎక్స్పెక్ట్ చేసినా ఇంత కష్టపడి వీడియో చేసాం. లైక్ చేయకపోతే అస్సలు బాగోదు. సో లైక్ చేసేది, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కోటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నేను మీ కోటి తుంగల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.